భవన ప్రియ వంటలు ఈ రోజు మనం బెండకాయ కొబ్బరి అన్నం తయారు చేసుకుందాం చాలా బాగుంటుందండి మనం ఉదయాన్నే లంచ్ బాక్స్ లోకి హడావిడి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ గా పెట్టి పంపించొచ్చు ఇప్పుడు ఈ బెండకాయ కొబ్బరి అన్నం ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పైన ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము नूने बागा वेडेक्किन तर्वात इक्कड चूडंडी इक्कड नेनु ओक पाव केजी बेंडकायलु तीसुकुनि इला सन्नगा तरिगि पेट्टानु इप्पुडु ई नूनेलो ई बेंडकायलु वेसि बागा फ्राई चेसुकुंदामु बेंडकाय मुक्कलु कोंचेम वेगिन तर्वात उप्पु वेसुकोवालंडि ముందుగానే ఉప్పు ఉప్పు వేసామంటే ఉప్పులో నుంచి మనకి నీరు వస్తుంది కదా దాని వల్ల బెండకాయ తొందరగా ఉడకదన్నమాట కాబట్టి కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటే మనకి బెండకాయ తొందరగా వేగిపోతుంది చూడండి బెండకాయ ముక్కలు మనకు ఇలా బాగా వేగిపోతూ ఉన్నాయి మీరు ఒకటి గమనించారా ఇక్కడ జిగురు అనేది రావట్లేదు దీని కోసం ఒక చిన్న టిప్ చెప్తానండి ఏం లేదండి మనం కర్రీ చేసుకునే దానికి ఒక అరగంట ముందే బెండకాయల్ని కట్ చేసి ఒక ప్లేట్ లో 10 నిమిషాలు ఆరబెట్టేసుకున్నాం అంటే ఫ్యాన్ కింద ఇలా బెండకాయలు జిగురు లేకుండా మనకి చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకున్నప్పుడైనా కూర చేసుకున్నప్పుడైనా ఇంకా మీరు ఇలా లంచ్ బాక్స్ రెసిపీ చేసే పనైతే నైటే బెండకాయల్ని బాగా కడిగేసి కట్ చేసి ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటే కూడా ఉదయాన్నే మనం చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అలాగే జిగురు లేకుండా కూడా ఉంటుంది నచ్చితే ఈ టిప్ ని ఫాలో అవ్వండి చూస్తున్నారు కదండి మనకి బెండకాయ ఈ విధంగా ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ రోస్ట్ చేసుకున్నా కూడా అంత బాగుండదు ఇప్పుడు ఇందులోకి ఈ బెండకాయ ముక్కలకు తగినంతగా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బెండకాయలన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఆయిల్ అంతా ఒక సైడ్ కి తీసి ఈ బెండకాయ ముక్కలే తీసుకుందాము చూడండి ఇలా మనకి పాన్ లో ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు అలాగే కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలి పిల్లలు తినేటప్పుడు ఈ జీడిపప్పులు పల్లీలు నంచుకొని తింటూ చాలా బాగుంటుందండి ఇలా ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మనం ఇందులో ఇంకా కారం పొడి ఇవన్నీ ఏం వేయం కాబట్టి మనం ఎంత కారం తినగలుగుతామో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము పప్పులన్నీ ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు అరచిప్ప కొబ్బరి తీసుకున్నానండి దీన్ని ఇలా సన్నగా తురిమి ఇందులోకి వేసుకోవాలి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము కొబ్బరి ఎక్కువ సేపు వేయించకూడదండి ఈ బెండకాయ ముక్కలు వేసేసుకున్నాక జస్ట్ ఒకసారి అంత బాగా కలిసేలాగా కలిపేసి రైస్ యాడ్ చేసుకున్నాము కొబ్బరి వేగితే అంత రుచిగా ఉండదు కాబట్టి మంట తగ్గించుకొని కొబ్బరి యాడ్ చేసుకొని రైస్ వేసుకోవాలి ఉడికించుకున్న రైస్ వేసుకుందాము
రైస్ ని ఇలా ముందుగానే పొడిపొడిగా ఉడికించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బెండకాయతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా బెండకాయ కొబ్బరన్నం ట్రై చేయండి లంచ్ బాక్స్ కి చాలా బాగుంటుంది మనము బెండకాయ ముక్కలకు మాత్రమే ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఈ రైస్ కి తగినంతగా ఉప్పుని ఇప్పుడు వేసుకుందాము మనం వేసిన ఉప్పు అంత కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ కొబ్బరి అన్నంని మీరు కూడా ట్రై చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే లంచ్ బాక్స్ లో పెట్టి పంపించండి వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఓకే అండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై అండి